మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 309. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా చేతులారా నేనే వైష్ణవిని దూరం చేసుకున్నానా అని భయంగా వైష్ణవి వైపు చూస్తాడు విక్రమ్. అసలు మీరు నన్ను ఒంటరిగా వదిలేసి అంత నైట్ టైం మీరు బయటికి వెళ్ళిపోతే మీపై ఎంత కోపం వచ్చిందో తెలుసా? ఆ క్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపోతామని అనుకున్నాను అని అనగానే విక్రమ్ కంగారుగా వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్ణవిని హగ్ చేసుకుని, వైష్ణవి ఇంకొకసారి నా నుండి వెళ్ళిపోతానని అనుకున్నాను అని మాత్రం అనుకు ప్లీజ్. నిన్నంతా మనసేమీ బాగోలేదు, అందుకే అలా నీకు దూరంగా ఉన్నాను తప్ప నిన్ను నిజంగా అనుమానించలేదురా, ప్లీజ్ నన్ను నమ్ము అని విక్రమ్ అంటుంటే వైష్ణవి విక్రమ్కి దూరం జరిగి, మీ మనసేమీ బాగోలేదా, ఎందుకు విక్రమాదిత్య గారు చెప్పండి అని చేతులు కట్టుకుని విక్రమ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడుగుతుంది. విక్రమ్ తడబడుతూ అది అని అంటుంటే, పోనీ నేను చెప్పనా, మీ మనసు ఎందుకు బాగోలేదో నేను చెబుతాను వినండి. మీరు అసలు విరాస్కి నాకు మధ్య అంత క్లోజ్నెస్ ఉంటుందని మీరు అనుకోలేదు. ఇంకొకటి, విరాస్ని నేను పెళ్లి చేసుకుంటానని మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ విరాస్ నన్ను ముద్దు పెట్టుకోవడం, నేను తనకి సపోర్ట్ చేయడం ప్రతిదీ మీ మనసులో బాగా నాటుకుపోయింది. అందుకే కదా నాపై అనుమానంతోనే కదా నన్ను దూరంగా పెట్టారు. మరి ఇదంతా ఏంటిప్పుడు, ఎందుకిలా నాటకం ఆడుతున్నారు అని కోపంగా అంటుంది వైష్ణవి. అయ్యో వైష్ణవ్, నీకు ఎలా చెప్పాలి, నేను నిన్ను విరాస్ని అనుమానించలేదు, అసలు నేను ఎందుకిలా ఉన్నానంటే అని విక్రమ్ తన మాటని అక్కడితో ఆపేయగానే, చెప్పండి ఎందుకు మీరు అలా ఉన్నారు అని అంటుంది కోపంగా. విక్రమ్ మనసులో ఎలా చెప్పను వైష్ణవ్, అత్తయ్యని ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టింది మన ఫ్యామిలీ అని నీకు ఎలా చెప్పాలి, నువ్వు ఈ ప్రపంచంలో విరాస్ కన్నా ఎక్కువగా ద్వేషించే వారిలో నేను ఒకడిని ఉన్నానని నీకు ఎలా చెప్పాలి, నీకు నిజం చెప్పిన క్షణం నువ్వు మళ్ళీ నా నుండి దూరం అయిపోతావేమోనని నీ దగ్గర నిజం చెప్పలేక అలా అని ఆ నిజాన్ని దాయలేక నాలో నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకే తెలుసు. ఇంతకాలం నీకు నేను భావని అని చెబితే నా ప్రేమ చూసి అయినా నువ్వు నాకు దూరం వెళ్ళకుండా ఉంటావని నమ్మకం ఉండేది. కానీ నీ గతం గురించి తెలిసిన తర్వాత నీపై విరాస్ చూపించిన ప్రేమకి నేను నీపై చూపించిన ప్రేమ చాలా తక్కువ అని అనిపిస్తుంది. అంతలా ప్రేమించిన విరాస్ని కాదని, తను అత్తయ్య మావయ్యని చంపాడో లేదో అని తెలుసుకోకుండానే తన నుండి పారిపోయి తనకి కనిపించకుండా ఇంతకాలం ఉన్నావు. ఇప్పుడు ఈ నిజం నీకు చెబితే మళ్ళీ నా నుండి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళావో కూడా నేను కనిపెట్టలేనేమో వైషు. విరాస్ కూడా నిన్ను కనిపెట్టలేకపోయాడు, అందుకే భయం వేస్తుంది వైషు. ఈ నిజం నీకు తప్పకుండా తెలియాలి, కానీ ఇప్పుడైతే అస్సలు కాదు. ఇప్పటికే నువ్వు నాపై చాలా కోపంగా ఉన్నావు, నేనే నెమ్మదిగా నీతో ఈ నిజాన్ని చెబుతాను. అందులో మా అమ్మ మావయ్య తప్పు చేశారు తప్ప నేనేమీ చేయలేదని నీకు కూడా తెలుసు. కానీ నువ్వు ఆవేశంలో తీసుకునే నిర్ణయం వలన ఏం జరుగుతుందో అని భయంగా ఉంది, అందుకే మంచి టైం చూసుకుని చెబుతాను. అప్పటి వరకు ఏమీ చెప్పలేను వైష్ణవ్, నీపై విరాస్పై నాకు ఎటువంటి అనుమానం లేదు, కానీ నీ లైఫ్లో నాకన్నా విరాస్ ఉన్నాడని తెలుసుకుని బాధపడ్డాను తప్ప నేను ఎప్పుడు అనుమానించాలని అనుకోలేదురా అని విక్రమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. విక్రమ్ ఎప్పటికీ మాట్లాడకపోయేసరికి వైష్ణవి అక్కడ నుండి బయటికి వచ్చేస్తుంది. విక్రమ్ తన ఆలోచనల నుండి బయటకు వచ్చి వైష్ణవిని ఎదురుగా చూసేసరికి తను కనిపించదు. వామ్మో, ఇప్పుడు ఈ వైష్ణవ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఈ రాక్షసి కోపాన్ని నేను ఎలా తగ్గించాలి, దేవుడా అసలు ఏదో ఆలోచిస్తూ నిజంగా వైష్ణవిని దూరంగా పెట్టేశాను, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని విక్రమ్ కిచెన్లో నుండి బయటకు వచ్చి చూడగా వైష్ణవి సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసి టీవీ చూస్తూ ఉంటుంది. విక్రమ్ గాఢంగా ఊపిరి పీల్చుకుని, అమ్మయ్య హాల్లోనే ఉంది, మళ్ళీ ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోయిందేమోనని చాలా భయం వేసింది అని అనుకుంటూ వెళ్ళి వైష్ణవి పక్కన కూర్చుని వైష్ణవి భుజం చుట్టూ చేయి వేసి, అది కాదు వైష్ణవ్, నాకు నీపై ఎటువంటి అనుమానం లేదురా అని అంటుంటే
వైష్ణవి విక్రమ్ చేతిని విసిరికొట్టి, మాట్లాడకండి విక్రమాదిత్య గారు, నిన్న మీరు మాట్లాడిన మాట, మీరు చూసిన చూపులు నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరన్నారు చూడండి, విరాజ్ గుర్తుకు వచ్చాడా అని. అసలు ఆ మాట నా మైండ్ నుండి అస్సలు పోవడం లేదు. అలా ఎలా అనగలిగారు అని వెంటనే పైకి లేవగానే విక్రమ్ కూడా లేచి, అది కాదు వైషు అని అంటుంటే, విక్రమ్ కాలర్ పట్టుకుని, అసలు మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? మరి ఇంతకాలం మీరు నన్ను చాలాసార్లు కిస్ చేశారు కదా, ఎప్పుడైనా మీకు అబ్జెక్షన్ చెప్పానా? అసలు ఎప్పుడైనా నా మనసులో ఆ విరాజ్ ఉన్నట్టు మీకు అనుమానం వచ్చిందా? మరి అలా ఎలా మాట్లాడగలిగారు? నిజంగా ఆ విరాజ్ నా మనసులో ఉండి ఉంటే మీకు దగ్గరయ్యేదాన్నా? మీరు నన్ను చిన్నపిల్లలాగా స్నానం చేయించి రెడీ చేస్తుంటే నా మనసులో వేరే వారిని పెట్టుకుని మిమ్మల్ని నా శరీరంపై చేయి వేయనిచ్చేదాన్నా? మాట్లాడండి అని కోపంగా అంటుంది వైష్ణవి. విక్రమ్ గట్టిగా కళ్ళు మూసుకుని, లేదు వైషు, నేనే కొంచెం రాంగ్గా బిహేవ్ చేశాను అని అంటుంటే, మీకు ఒక విషయం చెప్పనా విక్రమ్ గారు అని అనగానే, చెప్పు వైషు అని అంటాడు విక్రమ్. వైష్ణవి విక్రమ్ కళ్ళలోకి చూస్తూ ఏమీ మాట్లాడలేక తన ఫోన్ తీసుకుని అక్కడుండి స్పీడ్గా వెళ్ళిపోతుంటే, ఇదేంటి, ఏదో విషయం చెబుతానని చెప్పి వెళ్ళిపోతుందేంటి అని వైష్ణవి వెనకాలే వెళతాడు. ఇంతలో వైష్ణవికి విరాజ్ నుండి ఫోన్ వస్తుంది. వైష్ణవి చిరాకుగా ఫోన్ని చూస్తూ కింద చూడకుండా మ్యాట్పై అడుగు వేయగానే కాలు స్లిప్ అయ్యి కింద పడిపోతుంది. వైష్ణవి కింద పడిపోయే క్రమంలో తన ఫింగర్ ఫోన్కి టచ్ అవ్వడం వలన విరాజ్ ఫోన్ ఆన్ అవుతుంది. అలాగే ఫోన్ వెళ్ళి ఎదురుగా ఉన్న బెడ్పై పడుతుంది. వైష్ణవి పడిపోగానే విక్రమ్ భయంగా వైషు అని గట్టిగా అరుస్తాడు. విరాజ్ హలో వైషు అని అంటుంటే తనకి విక్రమ్ వైషు అని వినిపించగానే ఒక్కసారిగా భయంగా అనిపిస్తుంది. ఏమైంది, విక్రమ్ ఎందుకంత గట్టిగా అరిచాడు అని ఆలోచిస్తుండగా విక్రమ్ పరుగున వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్ణవిని ఎత్తుకుని తీసుకుని వెళ్ళి బెడ్పై కూర్చోబెట్టి వైష్ణవి కాలుని పట్టుకోబోతుండగా, అవసరం లేదు విక్రమాదిత్య గారు, నన్ను నేను చూసుకోగలను అని అంటుంటే వైషు కోపం తెప్పించుకు, ముందు నన్ను చూడని అని చెప్పి వైష్ణవి కాలుని చిన్నగా ప్రెస్ చేస్తూ ఉంటాడు. అయితే వైష్ణవి కాలు మెల్లి తిరగడం వలన తనకి పెయిన్గా అనిపిస్తుంది. వైషు ఆర్ యు ఓకే, హాస్పిటల్కి వెళ్దామా అని అంటుంటే ఒక పక్క విక్రమ్ కంగారు, మరోపక్క ఫోన్లో విరాజ్కి టెన్షన్ మొదలవుతుంది. అసలు ఏమైంది, వైష్ణవిని ఎందుకు హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతున్నాడు ఈ విక్రమాదిత్య అని విరాజ్లో క్షణక్షణానికి టెన్షన్ పెరిగిపోతుంటే వైష్ణవి విక్రమ్ వైపు చూసి, అవసరం లేదు, చిన్నగా పెనికిందంతే, అయినా ఇప్పుడు ఏమైంది, కాలు స్లిప్ అయ్యి కిందకు పడిపోయాను అంతే కదా అని అంటుంది. వైష్ణవి అలా చెప్పగానే వైష్ణవి పక్కనే ఉన్న ఫోన్లో వైష్ణవి చెప్పింది వినిపిస్తుంది విరాజ్కి. విక్రమ్ కాలుని అటు ఇటు తిప్పుతూ ఒక్కసారిగా లాగగానే అమ్మా అని అరుస్తుంది వైష్ణవి. వైష్ ఇప్పుడు ఓకేనా అని కంగారుగా అంటాడు విక్రమ్. తనకి పెయిన్ తగ్గినట్టు అనిపించగానే విక్రమ్ వైపు చూసి, ఎందుకంత కంగారు పడుతున్నారు విక్రమాదిత్య గారు, నాకేమీ అవలేదు, ఇప్పుడు పర్వాలేదు, పెయిన్ తగ్గింది, ముందు మీరు నా కాలుని వదలండి అని చెబుతుంది. వైష్ణవి పెయిన్ తగ్గింది అని చెప్పగానే విరాజ్ విక్రమ్ ఇద్దరు కూడా రిలాక్స్గా ఫీల్ అవుతారు. నాతో ఏదో చెప్పాలని అన్నావు కదా వైషు, చెప్పు అని విక్రమ్ లేచి వైష్ణవి ఎదురుగా నుంచుని ఉంటాడు. మరి వైష్ణవి విక్రమ్తో ఏం చెబుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్టోరీని ఫాలో అవుతూ ఉండండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.